मित्रुजु उस्मानिया विश्वविद्यालय चारात्मक केन्द्र आर्ट्स कॉलेज आना निजाम व्यतिरेक पोरा स्मृति स्वातंत्र उद्यम में पागने प्रोत्साहन इदे गड्ड आना नायक विद्यार्थुक दलंगा उद्यम आर्ट्स कॉलेज एट वेला मंद विद्यार्थु प्रति रोजू इकंगण कोसम उद्यम चरत्र मन को इकड़ चट गोड़ इट प्रति मन को साक्ष्य उदे गड्ढी उद्योग रावाले मा उद्योग नेमकाले अने रीति आत्म आहुति विद्यार्थी मत मन गुर्तपेवाले आत्म आहुति इच्छा विद्यार्थु वारी आत्म घोष मन विन अमर वीर आ रोज दादापू 500 मंदिर पैकड़ तेलंगाना वच्चिन तर्वात दादापू 100 मंदिर आत्म आहुति उद्योग राक एमएलसी एन कल जो सदर्भंग मोहन केटीआर गारु पत्रिका विलेखर तो रामचंद्रन प्रश्निस्ते सरिपोतुंदा पनि चेयालनि चेप्पेसि प्रतिपक्ष नेतगा प्रतिपक्ष प्रतिनिधिगा मा वंतु प्रश्निंचडं मीरु गुर्तिंचारु प्रश्निस्तुन्नानु चेप्पेसि मा वंतु प्रश्निंचडं पनि चेयडं मी वंतु मीरु पनि चेयलेदनि चेप्पेसि नेनु भाविस्तुन्नानु पनि चेयट्लेदनि अंटुन्नानु नेनु కాబట్టి మీరు అబద్ధాల ప్రచారాలు చేస్తా ఉన్నారు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు అన్నారు న్యాయవాదులకు ఏం చేశారు అని చెప్పేసి 100 కోట్లు న్యాయవాదులకు మీరు వెల్ఫేర్ ఫండ్ కింద ఇచ్చినటువంటి విషయాన్ని మీరు మర్చిపోతే ఎక్కడో దాచుకుంటే దాన్ని బయటికి తీసింది నేను నా ప్రశ్న అన్న ఈ రోజు న్యాయవాదులకు హెల్త్ కార్డ్ వస్తున్నది ఆ ఒక 100 కోట్ల నుంచి అంటే 3 సంవత్సరాలు దాన్ని వాడకుండా మీరు పెడితే దాన్ని తీపిచ్చి न्यायवादक न्याय से प्रयत्न मन अवी मर्चिपि अबद्धा लक्ष मुफ रेवे उद्योग स्टेट पब्लिक सर्वीस कमीशन मुफ वेल उद्योग मुफ्ल उद्योग वास्तवा मैं अवसर उ लक्ष उद्योग बाबा लक्ष मुफ रेल उद्योग प्रकट విశ్వవిద్యాలయాల విద్యార్థులకు గుండెపోటొచ్చింది చాలా మందికి అరే ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు మాకు రాలేదే ఎక్కడ పోయినా అని చెప్పేసి వాస్తవానికి చూస్తే ఆ లక్ష ఉద్యోగాలు కొత్త నియమాలు కావు ఆల్్రెడీ సింగరేణిలో పని చేసే వాళ్ళు ఆల్్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పని చేసే వాళ్ళు వాళ్ళని రెగ్యులరైజ్ చేసే వాళ్ళని వాళ్ళు చేశారు దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిస్థితులు ప్రజాస్వామ్య ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి ప్రజాస్వామ్య పద్ధతులు ఆ ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి కాబట్టి ఇక్కడే మనం ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుకుందాం మీరు చెప్పండి కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పారు నేను కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది చెప్పే ముందు మీరు ఏం చేశారని అడుగుతున్నాను విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్ పోస్టులు ఎందుకు అడ్మిట్ చేయలేదు ఎందుకు అపాయింట్ చేయలేదు ప్రొఫెసర్ పోస్టులు ఎందుకు అపాయింట్ చేయలేదు ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 15 శాంక్షన్డ్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ పోస్టులు ఉంటే కేవలం 100 పోస్టులతోనే విద్యార్థులకు బోధన చెప్తా ఉన్నారు पालमूर विश्वविद्यालय में 200 पोस्ट दादापू शांक्षन उम्मीद विश्वविद्यालय ना अदे पैस्थिंद काकतीय अदे पैस्थित सातवाहन अदे पैस्थित चोट यह 12 विश्वविद्यालय यानी वैस चांस लेर विद्या व्यवस्था बस पड़ा प्राइवेट विश्वविद्यालय ब्रह्मांड नाइवेट यूनिवर्सिटी వాళ్ళకు మంచి నడవాలని చెప్పేసి ఈ యూనివర్సిటీలు మూతబెట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు అది స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది
అంతేకాకుండా మీరు చెప్పినటువంటి ఒక ప్రతి ఒక అంశము ఈ రోజు ఏం చేశారు అని చెప్పేసి నేను అడుగుతాను ఈ ఒక తెలంగాణ తీసుకురావడానికి ముఖ్యంగా ఉద్యమించింది ఆ రోజు విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు సకల జన సమ్మెతోని ఆ ఒక ఉద్యమాన్ని తీసుకుపోయేటటువంటి ఒక ఉద్యమ కారులు ఆ రోజు ఈ ఒక ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ఆ ఉపాధ్యాయులకు మీరు ఏం చేస్తా ఉన్నారు డిఎస్సీ 98 నుంచి కూడా బ్యాచ్ లో ఉన్నటువంటి వాళ్ళు తిరుగుతా ఉన్నారు ఏజ్ బారే ఉన్నారు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర ప్రతిరోజు 5 రూపాయలు భోజనం కొనుక్కొని తినే నా ఉద్యోగం నాకు వస్తాయని చెప్పి చదువుకుంటున్నారు గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే వచ్చిందా రాలే మళ్ళీ ఎందుకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే తెలంగాణ పిల్లలను ఎందుకు మీరు ఆ ఉద్యోగాలకు దూరం పెడతా ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో కూడా వారి యొక్క జీతం పెంచుతామని చెప్పేసి పిఆర్సీ ఏదైతే మీరు నియమించారో కమిటీని ఆ కమిటీ రిపోర్ట్ కూడా జాప్యం చేస్తా ఉన్నది ఎందుకు జాప్యం చేస్తా ఉన్నది మీరు అడిగితే త్వరలోనే వస్తుంది పక్క రాష్ట్రం అయ్యారిస్తా ఉంటే ఇక్కడ మీరు ఇవ్వట్లేదు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాను పిఆర్సీ ఎందుకు ఇవ్వట్లేదు ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పని మీరు చేస్తా ఉన్నారో ఇదే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఎందుకంటే 6 సంవత్సరాల నియమకాలు చేరింది కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు అది ఎప్పుడు నింపుతారు మేము అడిగేది ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ప్రైవేట్ రంగ ఉద్యోగాల విషయం మాట్లాడలేదు మీరు మాట్లాడుతా ఉన్నారు ప్రైవేట్ రంగ విషయంలో కూడా మేము వస్తాం ఎప్పుడు అవసరం పడితే మాట్లాడతాం కానీ ఈ రోజు ప్రైవేట్ రంగం విషయం కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలు కానీ అది కాదు నిరుద్యోగ వృద్ధి కూడా మీరు చెప్పారు 3,016 రూపాయలు ఇస్తానని చెప్పేది నరసింహం గారి గవర్నర్స్ మీద చెప్పించారు దానికి గైడ్ లైన్స్ ఏంది నేను అడిగాను మిమ్మల్ని ప్రశ్నించాను త్వరలోనే తీసుకొస్తానని చెప్పారు 2 సంవత్సరాలు అయిపోయింది త్వరలో అంటే 2 సంవత్సరాలా 3 సంవత్సరాలా లేకుంటే జీవిత కాలమా అంటే విద్యార్థుల జీవిత కాలం 3,016 వస్తాయని చెప్పేసి ఎదురు చూడాల్సిన అవసరం ఉన్నదా మీరు ఎప్పుడు ఇస్తారు ఈ 3,016 రూపాయలు ఇక్కడ అగ్ర కులాల ఒక రిజర్వేషన్లు కూడా 10% దాన్ని ఇంతవరకు తెలంగాణను అమలుపరచట్లేదు ఎందుకు అమలుపరచట్లేదు అని అడుగుతా ఉన్నాను దీన్ని ప్రశ్నించేటటువంటి గొంతు మాది ఈ ప్రశ్నించే గళాన్ని కొనసాగించడానికి తెలంగాణ ప్రజలు పట్టబద్దు సిద్ధమయ్యారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు మీరు ఏదైతే మమ్మల్ని అడుగుతా ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ ఏమిచ్చింది చెప్పి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 2021-22 బడ్జెట్ లో తెలంగాణ కేటాయించింది 30,000 కోట్ల వరకు నిధులు అందిస్తున్నాం ఈరోజు దాంట్లో కేంద్ర పనులు అదే విధంగా వారికి ఉన్న వాటాలు 13,990 కోట్లు 2020 నుంచి 2021 వరకు జరుగుతున్నటువంటి ఒక ఈ గానుకు ఈ 197,886 కోట్ల మేరకు నిధులు గ్రాంట్ రూపంలో పంపిణీ చేయడానికి సిద్ధమై ఉంది అంటే 190,000 కోట్లు ఈ 6 సంవత్సరాలు 2020 నుంచి 2026 వరకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విరుద్ధ మేరకై 2,350 కోట్లు మొన్న ఈ యొక్క కరోనా సమయంలో కేటాయించడం జరిగింది దాన్ని అందజేయడం జరిగింది మిషన్ భగీరథ కూడా అదే ఒక 2,350 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ కూడా వారికి ఇవ్వడం జరిగింది కేంద్రం నుండి రాష్ట్ర గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు 2,037 కోట్లు రాసి ఉన్నాయి 2021-22, 2025-26 వరకు 9,172 కోట్లు ఈరోజు రానున్నాయి ఈ యొక్క తెలంగాణకు అదే విధంగా మాట్లాడుతూ పోతే కేంద్ర ఒక ప్రయోజిత పథకాలకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ లో దాదాపు 11,000 కోట్లు కేటాయించడం జరిగింది ఈ యొక్క లిస్టు ఉన్నది చాలా పెద్ద లిస్ట్ ఉన్నది గిరిజన రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు 10% ఈరోజు వారికి ఉన్నటువంటి ఒక జనాభా ప్రాతిపత్యం ఇవ్వాలి కానీ దాన్ని ముస్లిం రిజర్వేషన్ తో జోడించి రిజర్వేషన్ ఈరోజు గిరిజనులకు మీరు దూరం పెడుతున్నారు వంచితం చేస్తున్నారు ముస్లిం రిజర్వేషన్ సపరేట్ గా పెట్టండి కోర్టుకు పోతుంది పార్లమెంట్ ఏదైనా చేసుకుంటారు గిరిజన రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ కలపాల్సిన అవసరం ఏముంది ప్రతి ఒక్కరిని మోసం అన్యాయం మాత్రమే కాబట్టి ఇవన్నీ కూడా అడగాల్సిన అవసరం ఉన్నది డబుల్ బెడ్రూమ్ అన్నారు కాబట్టి విద్యార్థి వ్యవస్థలు ఉన్నాం కాబట్టి అవన్నీ అడగను నేను కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి మీరు ఉద్యోగాలు కానీ విద్యా వ్యవస్థలు కానీ
इंडियन साइंस कांग्रेस उस्मानिया विश्वविद्यालय जरपटा की विश्वविद्यालय सेंटनरी सेलिब्रेशन दाने वाल कोई देश मन को सैंटिस्ट मन को निधि अवकाश का मन राष्ट्र प्रभुत्म दाखिल सहक इंडियन साइंस कांग्रेस मणिपूर लाइट राष्ट्रीय इकड़ मन विद्यार्थी मन टीचर् चाल मंद लाभ उ मैं सेंटनरी सेलिब्रेशन सदर्भंग हास्टल रिपेर चयन किशन रेडी गार चूसी पयर हास्टल रिपेर चेयले कास्टल जरता इंका अलाट्स अब हास्पल कॉलेज मूसी मोहन एबीपी वाल अड़ते गिट्टी उस्मा विश्वविद्यालय मैं चलने जरिए शून्यम चपेद चाल विषय राष्ट्र प्रजा चूड़े विषय पट्टद चूड़े काबटे इकड़ रावटा की केटीआर गुर्सी बहुत इंका रूम निषा उ वार वेट वाकते वो चर्चा ओडिपोन बलकृष्ण गारू राजकिशोर गारू उत्तरा राइस्ते नीत सर वास्तवा इकड़ी माटा वास्तवा गड्ढी उड़ाक अमर सुबंध दिन अमर सुबंध दूसरा అక్కడ అమర్ సుబ్బన్ దగ్గర ఆత్మహుతి చేసినటువంటి ఇంకా బలిదానం చేసినటువంటి విద్యార్థులు మధ్యనే అక్కడ మాట్లాడలే మనం అక్కడైతే ఇక్కడైతే కానీ గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయ గడ్డ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి గడ్డ కాబట్టి ఇక్కడ వచ్చి మాట్లాడండి మీరు లేకపోతే తెలంగాణ విద్యార్థుల్ని మీరు మోసం చేసినట్టు తప్పుదారి పట్టించేట్టుగా భావించాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మిత్రులారా కేటీఆర్ గారు ఇంకా రాలేదు 11 గంటల సమయం ఇచ్చాము నేను కూడా ఐదు గంటల ఐదు నిమిషాలు ఇంకా లేట్గానే వచ్చాను వారికి పాపం కనీసం రావాలిగా ట్రాఫిక్ ఉంది వారి ఒక డిపార్ట్మెంట్ కాబట్టి ఆ లేట్ అయితే నేను చెప్పేసి నేను 11:05 వచ్చాను 12 అవుతుంది ఇప్పుడు 12 గంటల దాకా మనం చూస్తాము 12 గంటల దాకా రాకపోతే ఓడిపోయినట్టు వారు భావించాలి నేను చెప్పేది స్పష్టంగా మీరు వచ్చి ఇక సమాధానం ఇస్తే వాస్తవాలు చెప్తే నేను నా బరిలో నుంచి తప్పించుకుంటాను ఎంఎస్సి బరి నుంచి నేను ఇప్పుడు మీరు నిలిపించకపోతే మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతాను నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను నైతికమైనటువంటి ఒక బలంతో చెప్తున్నాను ప్రశ్నించే గలంగా చెప్తున్నాను మీరు ఏం చేశారు విద్యార్థుల కోసం ఏం చేశారు నిరుద్యోగుల కోసం ఏం చేశారు ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం కూర్చోడానికి స్థలం లేదు సెకండ్ కూలగొట్టారు ఈ రోజు కరోనాలో పిల్లలు గలగలా ఆడిపోతా ఉంటే 500 కోట్లు పెట్టి సెక్రటరీ కొరగొడతారా కాబట్టి ఇవన్నీ కూడా ఈ అంశాలతోనే ఈ రోజు ప్రజలు పట్టభద్రతను చూస్తున్నారు కాబట్టి ఆ అంశాలతోనే వాళ్ళ దగ్గర పోతాము కేటీఆర్ గారు రాలేదు కాబట్టి ఈ సభ ఇంతవరకు ముగించి అందరం కూడా ప్రశాంతంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మంచి ఎర్రటి ఎండలో ఎండాకాలం మొదలైంది కాబట్టి కేటీఆర్ కోసం మీరందరూ కూడా ఎదురు చూశారు ఈ సభపన కొడుతున్నారు వారు రాలేదు వారి తరఫు నుంచి అపాలజీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కేటీఆర్ भारत माता की जय।